ఇక ఈ అసోసియేషన్ వ్యవహారాలకు వద్దాం. మీరు ఈ డైరెక్టర్స్ అసోసియేషన్లో ఈ మధ్యన పోటీ చేశారు ఎన్నికల్లో, అంటే ఇంట్రెస్ట్ ఉందా అసలు మీకు దీంట్లోకి చేద్దామని ఆలోచన ఉందా అసలు? నేను రెగ్యులర్గా జనరల్ బాడీ మీటింగ్స్ అన్నింటికి వెళ్తానండి నేను, అంటే బేసిక్గా మీడియాలో చేసి తన తర్వాత డైరెక్ట్ రావడం వల్ల కావచ్చు. ఇప్పుడు ఎవరికి సంబంధించిన ఒక ప్రాబ్లం ఉన్నా దాని మీద మనం రిప్రజెంట్ చేద్దాం అని ఉంటుంది నాకు. అట్లీస్ట్ దృష్టి తీసుకెళ్దాం, దాని మీద ఏదైనా సాల్వ్ చేయడానికి మనం అంతా ఏం చేద్దాం, రెస్పాండ్ అవ్వడం ఉంటుంది కదా. అదే మామూలుగా బయట నుంచి చేయడం వేరు, అదే అసోసియేషన్లో మెంబర్ అయితే అట్లీస్ట్ ఈసీ మెంబర్ని అయితే నేను వాళ్ళతో పాటు ట్రావెల్ చేయొచ్చు, సర్వీస్ చేయొచ్చు అనేది నాకు ఉందండి ఫస్ట్ నుంచి. అందుకే నాకు ఇప్పుడు మొన్న పార్టిసిపేట్ చేసిన ఎలక్షన్లో అసలు ఏ ప్యానల్ అనేది కూడా ముందు నేను డిసైడ్ అవ్వలేదండి. ఓకే, నేను వెళ్ళి నాకు నేనుగా నా నామినేషన్ తెచ్చుకున్నాను, నామినేషన్ ఫామ్. ఓకే, జర్నలిస్ట్ ప్రభు గారు కూడా అడిగారు ఏం నాకు ఏంటి ఎవరి ప్యానల్ అంటే, అప్పుడు ఇంకా ప్యానల్ ఏమీ డిసైడ్ అవ్వలేదు. సార్ లేదు సార్ ముందు తీసుకున్నాను నేను, నాకైతే ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయాలని ఉంది అని ముందు తెచ్చుకున్నాను అనమాట. ఓకే, సర్వీస్ చేయాలని నాకేంటంటే ఒక ట్రావెల్ ఉంటుంది, అసోసియేషన్తో ఒక ట్రావెల్ ఉంటుంది. రెగ్యులర్గా జనరల్ బాడీ మీటింగ్స్కి వెళ్ళడం వేరు, దాంట్లో ఉండి ఏదైనా పని చేయడం వేరు. ఎందుకంటే మన సిసిసి అప్పుడు కానీ మన చిరంజీవి గారిది చేసిన అందరికీ సరుకులు పంపించేటప్పుడు కానీ డైరెక్టర్ అసోసియేషన్లో చాలామంది సభ్యులు లాక్డౌన్లో చాలా ఇబ్బందులు పడ్డారు. ఓకే, కొన్ని మనకు తెలిసినప్పుడు మనం ఏం చేయలేని సిచ్యువేషన్ కూడా ఉంటుంది. అట్లీస్ట్ ఇలాంటి ఒక మెంబర్ ఇలాగ ఇందులో ఈసీ మెంబర్ అయితే, ఈసీ మెంబర్ అయినా మెయిన్ మెయిన్ పదవులు అక్కడ ఈసీ మెంబర్ అయినా మనం చేయడానికి ఏదన్నా ఒక రూట్ అవుతుంది అనే ఆస్పెక్ట్తో చేశానండి. అది మరి ఓడిపోయిన తర్వాత మీకు ఏమనిపించింది? ఓడిపోయి అంటే నాకైతే బాగానే వచ్చినాయి మీకు ఓట్లు, 271 ఓట్స్ వచ్చాయండి నా. అంటే యాక్చువల్గా 8 మందే ఈసీ మెంబర్లు ఉండాలి, అంటే 10 మంది అందరూ ఇద్దరు అమ్మాయిలు ఇనామినేస్ అయ్యారు, 8 మెంబర్స్ ఉండాలి, నాది 9th మెంబర్. మిగతా వాళ్ళందరూ కొద్దిగా ఇంకా ఎక్కడో 200 బిలో ఎక్కడో వచ్చినాయి అందరివి, 28 మందిలో. ఓకే, కాశీ విశ్వనాథ్ గారి ప్యానల్ అందరూ కూడా ఆల్మోస్ట్ ఈసీ మెంబర్గా నేనే వస్తున్నాను అనుకున్నారు. మన సాయిరాజేష్ గారు కానీ వీణా ఆదిత్య గారు కానీ అందరూ. ఓకే, లాస్ట్లో నాకు ఎక్కడో ఒక చిన్న డౌట్, వేరే ఎవరికైనా కొన్ని ఓట్లు ఎక్కువ వస్తే నేను 9th అవుతానేమో అనేది ఉంది. ఎగ్జాక్ట్గా అదే జరిగింది. కోరపాటి రామారావు గారికి 290 ఓట్స్ వచ్చినాయి, 291 ఐ థింక్, నాకు 271. ఆ 19-20 ఓట్స్ డిఫరెన్స్ తోటి లూజ్ అయ్యాను. కొంతసేపు అనిపించింది అరే అంటే ఉంటుంది కదా ఎవరికైనా ఓడిపోవడం అనేది కొంచెం బాధ అనిపిస్తుంది. కానీ నాకేంటంటే నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పోలింగ్ దగ్గర ఉన్నాను సార్. ఓకే, ఆ 271 ఓట్స్ ఎవరు పడ్డాయి అందులో 200 మంది నాకు తెలుసండి. ప్రతి ఒక్కళ్ళు వచ్చి నా కోసం ఓటు వేసి ఓకే వెళ్తూ నాకు చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, డైరెక్టర్స్తో సహా జేడి చక్రవర్తి గారు కానీ నాకు చాలా, ఇందాక మీరు అన్నట్టు చాలా సపోర్ట్గా ఉన్న వ్యక్తులు జేడి చక్రవర్తి గారు ఒకరు. నా మ్యారేజ్కి మార్నింగ్ 9 o'clockకి మొట్టమొదట వచ్చిన అతిథి ఆయన. ఓకే, మొన్న కూడా ఆయన ఎలక్షన్ దగ్గర నా జీవితంలో ఏదైనా ఒక పెళ్ళికి వెళ్ళారంటే అది నీ పెళ్ళికి నాకు అని చెప్పి అందరి ముందు అంటున్నారు. ఆయన మొట్టమొదటి వ్యక్తి, ఆయన మా మ్యారేజ్కి వచ్చిన విశేష వ్యక్తి ఆయన. నాకు అప్పటి నుంచి అంటే అంతకుముందు నుంచి కూడా ఆయనది కాశీ సినిమా అప్పటి నుంచి నేను ఆయనది ఆయనతో ట్రావెల్లో ఉన్నాను నేను. అలాగే ఆయన కూడా చాలా సపోర్టు. జేడీ గారు అయితే నా పేరు ఎత్తుక్కుంటూ మరి నీ పేరేంటి నాకు, నాకు గౌరవం కాకుండా సత్యనారాయణ సంథింగ్ ఏదో ఉంది అని వెతుక్కుని మరీ వేశాను నీకుని ఓటని. ఓకే, అలా చాలామంది డైరెక్టర్స్, కో డైరెక్టర్స్, అసోసియేట్స్ అందరూ ఓటేసి నువ్వు నెగ్గుతున్నావు అన్నా అని చెప్పి వెళ్ళిన వాళ్ళు అందరూ. ఓకే, నాకు 271 మెంబర్స్ నన్ను ఇష్టపడుతున్నారు. ఓకే, నాకు అది అంటే నేను ఆ పాజిటివిటీ తోటి నేను బయటకు వచ్చాను. సక్సెస్ ఫెయిల్యూర్ అనేది ఎవరి చేతిలో ఉండదు, దానికి 100 కారణాలు ఉంటాయి, ఒక సక్సెస్ 100 కారణాలు ఉంటాయి, అలాగే ఫెయిల్యూర్కి ఉంటాయి. సో దాన్ని అలా ఆలోచించినప్పుడు నాకు ఆ నెంబర్ చాలా బాగా అనిపించిందండి. ఓకే, ఇంతమందిలో అట్లీస్ట్ నేను 9th పొజిషన్కి వచ్చా. 2 నేను పెద్దగా క్యాంపెయినింగ్ చేసింది లేదండి, ఓన్లీ ఫేస్బుక్లో పెట్టాను, నాకు తెలిసిన కొంతమంది డైరెక్టర్స్ చెప్పాను, నాకు తెలిసిన వాళ్ళతోనే నేను మాట్లాడా, నేను ఫోన్లో మెసేజ్లు పంపడం ఇది ఏమీ లేదు. ఓకే, నేను చేస్తే బాగుంటుందని వచ్చిన వాళ్ళు అందరూ కూడా. ఓకే, అది నాకు అంటే మీ ముఖ్యంగా వాళ్ళందరికీ, నాకు ఓటేసిన అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నా. ఇప్పుడు నేను నెగ్గకపోయినా ఏదన్నా ఉన్నా నేను వర్క్ చేస్తానండి, యాజ్ ఏ అసోసియేషన్ మెంబర్గా నాకు ఒక అది ఉంటుందిగా, నాకు చేయడం ఇష్టం. ఎవరికైనా ఏదన్నా ఏ హెల్ప్ కోసం వచ్చినా. అంతకుముందు ఎప్పుడు పోటీ చేయలేదా? లేదండి, ఫస్ట్ టైం. ఫస్ట్ టైం చేశాను.